హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ జగన్ ఇంటికి వచ్చే వరకు తలుపులు తీయం ఓ కుటుంబం స్వీయ నిర్బంధం విజయనగరం జిల్లా బొబ్బిలిలో వెలుగులోకి వచ్చిన ఘటన స్థానికులను ఆశ్చర్యపరుస్తోంది బొబ్బిలిలో ఒక కుటుంబం గత రెండేళ్ల నుండి బయట ప్రపంచంతో సంబంధం లేకుండా జీవిస్తోంది అలా జీవిస్తున్న కుటుంబంతో చుట్టుప్రక్కల వారు మీడియా మాట్లాడే ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నంలో ఆ కుటుంబం యజమాని జగన్ లేదా విజయమ్మ తమ ఇంటికి రావాలని తమకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని వింత డిమాండ్ చేయడంతో ఆశ్చర్యపోవడం స్థానికుల మీడియా వంతైంది పూర్తి వివరాల్లోకి వెళితే బొబ్బిలి పట్టణంలో ఒక వీధిలో భార్యాభర్తలు తమ ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్నారు వీరికి చాలా మంది బంధువులు ఉండడంతో పాటు ఇరుగు పొరుగు వారితో కూడా బాగానే ఉండేవారు కానీ గత రెండు సంవత్సరాల నుండి బంధువులను పెద్దగా పట్టించుకోకుండా ఇరుగు వారితో పెద్దగా కలవకుండా జీవనం సాగిస్తున్నారు ఏవైనా వస్తువులు అవసరం ఉంటే మాత్రమే ఆ కుటుంబం యజమాని బయటకు వచ్చి కొనుగోలు చేసి మరలా ఇంటి గడియ పెట్టుకునేవారు గతంలో ఒక ప్రైవేటు పాఠశాలలో వీరిద్దరు పిల్లలు చదివేవారు కానీ గత రెండు సంవత్సరాల నుండి వీరి పిల్లలు కూడా పాఠశాలలకు వెళ్లడం లేదు అధికారులకు ఈ విషయం స్థానికుల ద్వారా తెలిసింది విషయం స్థానిక ఎస్ఐ దృష్టికి రాగా ఎస్ఐ లక్ష్మి వారింటికి వెళ్ళి కౌన్సిలింగ్ ఇచ్చి పిల్లలను బడికి పంపాలని కోరారు వారు మొదట ఒప్పుకున్నా ఆ తర్వాత మాత్రం పిల్లలను బడికి పంపించలేదు కొందరు మీడియా ప్రతినిధులు దంపతులు నివసించే ఇంటికి వెళ్లి మాట్లాడగా కుటుంబ యజమాని తమ ఇంటికి జగన్ లేదా విజయం రావాలని తనకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్ చేయడంతో షాక్ అవ్వడం మీడియా ప్రతినిధుల వంతైంది మీడియా ప్రతినిధులు వేరే ప్రశ్నలు అడిగేగా ఆ ప్రశ్నలకు కూడా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో మీడియా ప్రతినిధులు ఈ విషయాన్ని ఏఎస్పి దృష్టికి తీసుకుని వెళ్లారు